అభిమానుల గుండె చప్పుడు బి బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నమస్తే వెల్కమ్ టు బహుజన 9 న్యూస్ దిస్ ఇస్ సాయి వెంకట్ కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఘనంగా నిర్వహించిన బీడీఎస్ఎఫ్ 23వ ఆవిర్భావ దినోత్సవం ఇక బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పగడాల రమేష్ తెలియజేశారు తెలుగు రెండు రాష్ట్రాల్లో బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఏర్పాటు చేసి దాదాపు 23 సంవత్సరాలు కావడంతో రాష్ట్ర కన్వీనర్ గడల రమేష్ స్థానిక ఆదోనిలో సాయి కాలేజీలో బీడీఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించారు విద్యార్థులతో తమ ఎదుర్కొంటున్న సమస్యలను సుదీర్ఘంగా వివరించారు కామ్రేడ్ మారోజు వీరన్న గారి ఆశయ స్ఫూర్తితో రానున్న కాలంలో విద్యారంగ సమస్యలపై పోరాటం చేయాలి అని కోరారు రాష్ట్ర ప్రభుత్వం 3, 4, 5 తరగతులను విలీనం చేసి పూర్తిగా విద్యా వ్యవస్థను నాశనం చేసింది అని తెలియజేశారు ఇకనైనా తాము తీసుకున్న నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని ఆయన హెచ్చరించారు లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీడీఎస్ఎఫ్ నగర నాయకులు పవన్ యుగంధర్ సాయి మధు ఇందు వైష్ణవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 23వ ఆవిర్భావ దినోత్సవానికి ఇచ్చేసిన విద్యార్థులందరికీ నా పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బీడీఎస్ఎఫ్ 18/8/1999లో ఆవిర్భావం చేయడం జరిగింది. బీడీఎస్ఎఫ్ నిర్మాణించడానికి ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల వల్లే బీడీఎస్ఎఫ్ ఈరోజు ఈ స్థాయిలో ఉంది. ఇది ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ బీడీఎస్ఎఫ్కి ఏ విధంగానైనా మన విద్యార్థుల సమస్యలైతేనేమి, మన ఉన్నతమైన పాఠశాలల కోసమైతేనేమి, మన హాస్టల్ వసతులకైతేనేమి, అలాగే మన పాఠ్య పుస్తకాలకైతేనేమి, ప్రతి ఒక్క దానికి మనం ఏ దానికైనా మనకు రావాలంటే ఖచ్చితంగా పోరాటం చేస్తేనే తప్ప ప్రతి ఒక్కటి మనకు వచ్చే అవకాశం నేటిలో ఉన్న నేటిలో ఉన్న సమాజంలో జరగడం లేదు. ప్రతి ఒక్కరూ మనం ఆలోచించాల్సింది ఒకటే, మనకు ఊరికినే ఈ చదువు, ఈ మన ఊరికినే ఈ ఫ్రీడమ్ మనకు రాలేదు. చాలామంది ప్రాణ త్యాగాలు చేయడం వల్లనే మన దాంతి లక్ష్మీబాయి అయితేనేమి, అలాగే మారోజు వీరన్న గురించి చెప్పు, సావిత్రి బాయి పూలు అయితేనేమి, మారోజు వీరన్న గురించి చెప్పు, ఈ జెండా గురించి వస్తే ఈ బీడీఎస్ఎఫ్ ఆవిర్భవించిన వ్యక్తి కామ్రేడ్ మారోజు వీరన్న. మారోజు వీరన్న ఎటువంటి వ్యక్తి అయితే, ఎటువంటి వ్యక్తి అంటే మారోజు వీరన్న చదువులో అలాగే పోరాటాల్లో ప్రతి ఒక్క దాంట్లో ముందుండేవాడు. అలాంటి వాడిని ఈరోజు దురంతక చంద్రబాబు అయినటువంటి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఉన్న స్థానంలో ఆయన అలాగే ముందుకెళ్తే ఆయననే ఇంకా ఈ జనాన్నంతా మార్చేసి భవిష్యత్తులో మనకు ఏ విధమైన అధికారం రాకుండా చేసే అవకాశం ఉందని ఆయనని అంతకు చంద్రబాబు హత్య చేయించడం జరిగింది. అలాగే ఇలా ఏది ఎవరు వస్తే వాళ్ళని అధికారం కోసం, అధికార దారుణం కోసం ప్రతి ఒక్కరిని చంపించడం జరుగుతుంది. అలాంటివన్నీ చూసి కూడా మనం ఎటువంటిగా తగ్గకుండా ఖచ్చితంగా మన పోరాటం మనం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు ఈ ఫ్లాగ్ హాస్టింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరున విప్లవ వందనాలు తెలియజేస్తున్నాను.